నామాలను తెలియజేయవలసిందిగా తెలియపరచడమైన అగ్నిప్రవేశం చేస్తుందట. తరిస్తారట, తరిస్తారు. ఏమిటి తరించేది? నా పిండాకోడు. అవునవును, అగ్నిలో దొరకటం అంటే అదేదో ఒంటికి గంధం రాసుకోవడం అనుకుంటున్నారు కావాలి. హాయిగా సార్వభౌముని పెళ్లి చేసుకుని చక్కగా పిల్లా పాపలతో ఉండక ఆ వాసవికి అదేం ఆలోచన? ఆ ఆలోచన ఆమె ఒక్కదానికే వచ్చింది కాదు, 102 గోత్రికులకు వచ్చింది. అదే వింతగా ఉంది. వింతైనా విడ్డూరమైన మనం చేయగలిగింది ఏముంది? మనం చెప్పవలసింది చెప్పాం, వాళ్ళు వినలేదు. చావగా మిగిలిన 610 మంది గోత్రికులే మన వాళ్ళు అనుకుందాం. అంతే. ఇంతకీ ఈ వార్త సార్వభౌముడికి తెలిసిందో లేదో. మాఘశుద్ధ విధియ నాడు అగ్నిప్రవేశమా? ఇది నిజమా లేక వైశ్య జాతులు మమ్మల్ని మభ్య పెట్టడానికి ఆడుతున్న నాటకమా? కాక అగ్నిప్రవేశ నెప్పంతో మరొకరికిచ్చి కట్టబెట్టడానికి ప్రయత్నమా? అది తేలుస్తాను, అదే తేలుస్తాను. అక్క, మీ వెంట రావడానికి నాకు అనుమతినివ్వు. వదినా, నన్ను అనుమతించు. పుత్ర పౌత్రులతో కలకాలం వర్ధిల్లండి. అక్క, నా దీవెన వృధా పోదు. వృధా కాదు, పెనుగొండ పాలకుడవై ప్రజారంజకంగా పాలించి అనంతరం శివసాన్నిధ్యాన్ని చేరుకుంటావు. ఇది శివ సంకల్పం. దీన్ని కాదనే శక్తి నాకు నీకు లేదు తమ్ముడు. వాసవి, అమ్మా వాసవి. ఏమిటమ్మా ఇంకా ఈ మాటలు? అవతల ముహూర్తం సమీపిస్తోంది, ఎందరో ఎదురు చూస్తున్నారు. రా తల్లి. ఈనాడు ఇలా కుమిలి కుమిలి ఏడుస్తున్న నువ్వే అగ్నిప్రవేశ సుముహూర్తం నాడు అమ్మా ముహూర్తం దాటిపోతోందని తొందర పెడతావు. నువ్వే నా నుదుట తిలకం త్వర త్వరగా దిద్దుతావు. అమ్మా, నువ్వు కూడా అక్క వెంటి. నేడు మాఘశుద్ధ విదియ పర్వదినం. అటు పార్వతి, ఇటు నాకు పరమ భక్తులైన వైశ్య కులస్థులు నా సాయుజ్యాన్ని చేరే శుభ సమయం. శ్యాం జయం 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 జయం
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మొట్టమొదట పెనుగొండ రాజ్యాధినేత కుసుమగుప్తుల వారు, వారి ధర్మపత్ని మహారాణి కుసుమమ్మ, ఏలాపుర పాలకుడు భైరవశ్రేష్ఠి కనకవల్లి, చంద్రలేఖ శృంగాఖ్యశ్రేష్ఠి, రాజముఖి రాజశ్రేష్ఠి, విమలాంబ కపిలశ్రేష్ఠి, హలకాంబ పార్థివశ్రేష్ఠి, కమలాక్షి సమ్మతశ్రేష్ఠి, ధర్మాంబ ఉత్తమశ్రేష్ఠి, అనుమిత ఆనందశ్రేష్ఠి, నీలవేణి భాసురశ్రేష్ఠి, సమదర్శిని సోమదశ్రేష్ఠి, అమృతభాషిణి గౌతమశ్రేష్ఠి, కంబుకంఠి గౌరవశ్రేష్ఠి, కుముదవల్లి సుదర్శనశ్రేష్ఠి, ధనలక్ష్మి ధనశ్రేష్ఠి, చంచలాక్షి పావనశ్రేష్ఠి, కమల గౌరవశ్రేష్ఠి, కుందవదన గోవిందశ్రేష్ఠి, ఆర్కాంబ మల్లాఖ్యశ్రేష్ఠి, శ్యామల కృష్ణశ్రేష్ఠి, కాళీదేవి కాలకంఠశ్రేష్ఠి, కమల గజసత్వశ్రేష్ఠి, కీర్తికాంత ఉత్పలాక్షశ్రేష్ఠి, లోలాంబ లోకహవ్యశ్రేష్ఠి, తనుమధ్య ధృతసత్వశ్రేష్ఠి, బాలమణి బలదేవశ్రేష్ఠి, హేమాంగి మత్స్యధ్వజశ్రేష్ఠి, మణిమంజరి ఆదిత్యశ్రేష్ఠి, మోహనాంగి సుందరశ్రేష్ఠి, కళావతి చంద్రాఖ్యశ్రేష్ఠి, పావని చంద్రబాణశ్రేష్ఠి, చంద్రకళ చంద్రమౌళిశ్రేష్ఠి, సోమప్రభ సింహధ్వజశ్రేష్ఠి, బాలమణి జనార్దనశ్రేష్ఠి. ఈ 102 గోత్రాల వారు కన్య వెంట కైలాసానికి వెళ్లడానికి సంసిద్ధులై ఉన్నారు. హరహర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ, జై కన్యకాంబ. ఓ పరమేశ్వర పాదార విందాను రక్తులారా, పరమ పావన చరిత్రులారా, నేడు ఆనంద కందళిత హృదయాలతో నా వెంట కైలాసపతిని చేరి కైవల్యాన్ని పొందాలని ఉవ్విళ్ళూరుతున్న మీ 102 గోత్రీకుల గోత్రాలు, పేర్లు, భూమి మీద కుల పర్వతాలు, సముద్రాలు, నదీ నదాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి. పురాణ ఇతిహాస పుటలలో సువర్ణాక్షర లిఖితమై వెలుగొంది అజరామరంగా నిలుస్తాయి. నా ఈ అగ్నిప్రవేశం యుద్ధానికి భయపడు, సార్వభౌముడికి భయపడు కాదు, అహింస పరమో ధర్మః అన్న సత్యాన్ని రుజువు చేయడానికి నా ఈ అగ్నిప్రవేశం. అకారణ రణాన్ని నివారించి అమాయకులు, పసిపిల్లలు, అబలలు బలి కాకుండా కాపాడడానికే నా ఈ అగ్నిప్రవేశం. సార్వభౌముడిలోని అహంకారాన్ని రూపుమాపడానికే నా ఈ అగ్నిప్రవేశం. స్వార్థపరులెవరో, నిస్వార్థ పరమేశ్వర భక్తులెవరో తేల్చడానికే నా ఈ అగ్నిప్రవేశం. దేవగోవు సురభి కడుపున పుట్టిన గోమటుల చిరకీర్తి ఎల్ల లోకాల వారికి తెలియచెప్పడానికే నా ఈ అగ్నిప్రవేశం. ఇలా తలంపై ఉన్న సకల వైశ్య గోత్రీకులకు నా విన్నపం ఒక్కటే, ప్రాణం పోయినా ధర్మాన్ని విడనాడకండి, ఆస్తిపాస్తులు అంతరిస్తున్నా అధర్మానికి ఒడిగట్టకండి, వడ్డీ వ్యాపారాలతో పేద ప్రజలను పీడించకండి, ధనాపేక్షతో దొంగ వ్యాపారాలు చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి. ఊరు తదస్య యద్ వైశ్యః అన్న వేదోక్తికి కళంకం తీసుకురాకండి, గడించిన దానిలో కొంతైనా పేద సాధలకు, గుడిగోపురాలకు దానం చేయండి, పరస్త్రీని తల్లిగా భావించండి, ప్రతి కన్యక నా రూపమేనని తెలుసుకోండి,
త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడైన నగరేశ్వర స్వామిని నిత్యం స్మరించండి. వింధ్యవాసిని దయతో పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి. నేను ఈ పెనుగొండ పట్టణాన కన్యకా పరమేశ్వరిగా వెలసి గోమటుల కులదేవతగా నిలిచి తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని పరమేశ్వర పాదార విందాల సాక్షిగా మాటిస్తున్నాను. ఇది వేదం, ఇదే వేదం. అనన్య సామాన్యమైన భక్తితో అకుంఠిత తపోదీక్షతో పరమేశ్వరుణ్ణి మెప్పించావు. అపూర్వమైన వరాలను పొందావు. అయినా వరాలు పొందిన అహంకారంతో నిష్కారణంగా శివభక్తులైన వైశ్యమునులను శపించి మరలి వారి చేతనే ప్రతిశాపాన్ని పొంది ఇలా విష్ణువర్ధనుడిగా జన్మించావు. ఆనాడు సమాధి మహర్షికి నేను సాక్షాత్కరించిన తరుణంలో పరమేశ్వరుడు నీకు అనుగ్రహించిన సమ్మోహన విద్యతో నన్ను నీవు చూడగలిగావు. జగన్మాతను, జగదేక మాతను అన్న మాటను మరిచి నన్ను పత్నిగా పొందాలని భావించావు. బిడ్డలు ఎంతటి తప్పు చేసినా క్షమించడం మాతృధర్మం. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్న మమకారమే నిన్ను ఆనాటి నుండి ఈనాటి వరకు క్షమింపచేసింది. భక్తవ శంకరుడైన ఆ శంకరుడిపై నీకున్న అపారమైన భక్తే నిన్ను రక్షించింది. భగవత్ప్రసాదాలైన వరాలను సద్వినియోగం చేయాలే కాని దురాశతో దుర్వినియోగం చేయకూడదు. ఆనాటి భస్మాసురుడి నుంచి ఈనాటి నీ కథ వరకు ఇది లోకేశులకు లోకస్థులకు గుణపాఠం అవుతుంది. ఇకనైనా బుద్ధిమంతుడవై వర్ధిల్లు. నీ గంధర్వపురానికి తిరిగి వెళ్లి నిరంతర శివచింతనతో తరించు. తల్లి, నీ కరుణ అపారం. తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి సృష్టిలో లేదని నిరూపించావు. పరమేశ్వరుడు అనుగ్రహించిన వరాలతో అహంకారంతో విర్రవీగి తల్లినే కాంక్షించిన మహాపాపిని క్షమించి అమ్మ మనస్సు గొప్పతనాన్ని అన్ని లోకాల వారికి తెలియజెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు. Oh, my God.
మహాదేవ దేవేశ్వరి యోగమాయ పరాశక్తి చిత్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్ దివ్య లీలావతారంబునే దాల్చి వైశ్య ప్రజానాథుడైనట్టి కౌసుంభ శ్రేష్టాత్మజామూర్తి వై జ్ఞానసంధాత్రి వై జేయచారిత్రి వై సుప్రజానేత్రి వై దౌష్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాదిత్యకోచ్యన్మహాయజ్ఞ గాయత్రి వై శ్రీవాసవి కన్యకాదేవి నామంబున విశ్వవిఖ్యాత వైలోక కళ్యాణమున్ కూర్చినావే మహాదేవి నీవే మహాలక్ష్మి నీవే మహావాణి నీవే మహాకాళిగావే పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవీ కాళికా కృష్ణ ఈశాన కన్యాది దేవ్యాకృతుల్ దాల్చి శక్తిత్రయం వష్ట దుర్గాక్షయంబుల్ ఇల కొల్వుండు చిక్తి నీవే గదా విశ్వసృష్టి స్థితి ధ్వంసకారీ జగన్మూల శక్తి మహామాయా స్వరూపంబు నీ దివ్యతత్వంబు లీలా మహాత్మ్యంబు వర్ణింపనేనెంత వాడం పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తి నింగొల్చువాడం సదా కొంగు బంగారమై కంటికిం రెప్పవై బ్రోచు కారుణ్య వారాసి వేయం నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబు భిందాటంగనా నీ సత్యధామము మా పెళ్లి ధానము నీ నామగానం అదే సామగానం ఓ సుధీ శక్తి శౌవం శుభేచ్ఛా స్వరూపేజ్య శక్తి సర్వబీజాప్య